నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ టీవీ ఈరోజు టాపిక్ చూసుకున్నట్టయితే ఆసక్తికరంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది కేంద్ర ప్రభుత్వానికి అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విశాఖ ఉక్కు విషయంలో జరుగుతున్న గందరగోళంలో ఇప్పుడు సడన్గా బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అక్కడ బిడ్లో పాల్గొనడానికి అయితే బిడ్లో పాల్గొనడానికి వల్ల తెలంగాణ ప్రభుత్వానికి వచ్చే లాభం ఏంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు ఆ విషయంలో వెనకం చేసింది కేంద్ర ప్రభుత్వం ఈ విధ ఈ విషయంలో ఏ విధంగా రియాక్ట్ అవుతుంది ఈ విషయాలపై చర్చించడానికి మనతో సీనియర్ జర్నలిస్టు కందుల రమేష్ గారు ఉన్నారు నమస్తే రమేష్ గారు సార్ ముఖ్యంగా చూసుకున్నట్టయితే కేసీఆర్ చాలా ఏది చేసినా చాలా వ్యూహాత్మకంగా చేస్తారంటారు అసలు కేంద్ర ప్రభుత్వానికి విశాఖ ఉక్కు అనేది ప్రైవేటీకరణకు సంబంధించిన అంశాన్ని చూసుకున్నట్టయితే జగన్ ప్రభుత్వం పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఏర్పడిన తర్వాత చాలా రాష్ట్రాల్లో ఎంటర్ అవ్వడానికి ప్రయత్నిస్తుంది చాలామంది విమర్శ అసలు ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ అవ్వట్లేదని ఈ విశాఖ ఉక్కుని బిడ్ వేయడం ద్వారా ఏ విధంగా ప్రయోజనం కలిగే అవకాశం ఉందంటారు ఇది ఖచ్చితంగా అక్కడ ఏపీలో ఉన్న పార్టీలకి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిణామం కేసీఆర్ ఇప్పుడు సింగరేణి తరఫున మరొక డిపార్ట్మెంట్ తరఫున గనక ఈ బిడ్డు వేస్తే ఇక్కడ కేసీఆర్ ఏమో విశాఖ స్టీల్ ప్లాంట్ని రక్షించడానికి నిలబడిన వ్యక్తిగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్టీలు మరీ ముఖ్యంగా అధికార పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఈ రెండు కూడా మరి ఒక మాట కూడా మాట్లాడలేదు వాళ్ళ వాళ్ళ కారణాలు వాళ్ళకున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారిని ఎదిరించి లేదు మీరు ప్రైవేటైజ్ చేయడానికి వీలు లేదు అని చెప్పి గట్టిగా అడిగే పరిస్థితి లేదు కాబట్టి అప్పుడప్పుడు ఆరు నెలలకు సంవత్సరాలకు ఒక లెటర్ రాసి ఊరుకుంటాడు ఈ మధ్య అది కూడా చేస్తున్నట్లేడు ఆయన ఇక చంద్రబాబు నాయుడు టీడీపీ అధ్యక్షుడేమో ఆయనకి టీడీపీ మన తోటి ఇప్పుడు గొడవపడేటువంటి ఉద్దేశం లేదు నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా ఏ పని చేసే ఉద్దేశం లేదు ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందుకని ఆయన కూడా ఒక్క నోరైతే ఒక మాట కూడా మాట్లాడలేదు ఇంతవరకు అంటే నామినల్గా లిప్ సర్వీస్ అంటారు కదా ఊరికే నామినల్గా మాట్లాడతారు అది ప్రైవేటైజ్ చేయడానికి వీల్లేదు మేము దానికి వ్యతిరేకంగా అంటారు ఇద్దరు అంటారు కానీ యాక్చువల్గా గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో ఇద్దరూ మాత్రం దానికి సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు వేయరు అది అందరికీ తెలుసుకోవడా ఈ పాటికి ఈ టైంలో మరి కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకోవటం అనేది నిజంగానే మంచి గేమ్ ప్లే అది డౌట్ లేదు అతను చాలా వ్యూహాత్మకంగానే బాగానే కరెక్ట్ టైంలో ఒక నిర్ణయానికి వచ్చాడు సింగరేణి తరఫునో లేకపోతే ఇ మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వేరే డిపార్ట్మెంట్స్ తరఫున వేస్తూ ఉంటున్నారు ఎందుకంటే ప్రభుత్వాలు వేయడానికి వీల్లేదు సింగరేణి ఉంది కాబట్టి అది ఒక అడ్వాంటేజ్ ఉంది ఇట్లా వేయడం ద్వారా ఇది రెండు ప్రయోజనాలు నెరవేర్చుకోవాలని చెప్పి కేసీఆర్ చూస్తున్నాడండి ఒకటి ఏంటి అక్కడ నరేంద్ర మోడీ బీజేపీని విలన్గా చూపించటం ఇప్పుడు విశాఖపట్నంలో కానివ్వండి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి ఇది పెద్ద ఇష్యూ ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశవ్యాప్తంగా కూడా ఈ ప్రైవేటైజేషన్ ఏదైతే చేస్తున్నారో డిజైన్ ఇన్వెస్ట్మెంట్ బీజేపీ ప్రభుత్వం దశల వారీగా దాని మీద వ్యతిరేకత ఉంది సో ఆ రకంగా దేశవ్యాప్తంగా ఒక లీడర్గా ఎమర్జ్ అవ్వచ్చు నేను ఈ బీజేపీ వాళ్ళన్నీ మన ఫ్యామిలీ జ్యువెల్స్ అంటారు ఇంగ్లీష్లో ఫ్యామిలీ జ్యువెల్స్ అంటే మన కుటుంబ పరంగా తరతరాలుగా వస్తున్నటువంటి ఆస్తులు అన్నమాట కొన్ని అంతే కదా ఇవన్నీ అవే కదా ఈ పెద్ద పెద్ద సంస్థలన్నీ కూడా మా మనకి వస్తున్నటువంటి వారసత్వ ఆస్తులు లాంటివి సో ఆ ఫ్యామిలీ జ్యువెల్స్ని ఈ బీజేపీ వాళ్ళ అమ్మకానికి పెడితే వాటిని రక్షించడానికి ఈయన ముందుకు వచ్చాడు అనేటువంటి ఒక ఇమేజ్ ఒకటి వస్తుంది అది మంచిది ఆయనకి దేశవ్యాప్తంగా ఇక ఆంధ్ర దగ్గరకు వచ్చేసరికి ఇదిగో చంద్రబాబు నాయుడు చేయడం లేదు అక్కడ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉండి కానీ నేను చేస్తున్నాను అనేటువంటి ఒక ఇమేజ్ ఒకటి చేసుకోవచ్చు ఇక్కడ ఒకటే ఒక నాకు చిన్న అనుమానం ఏంటంటే ఈయన తీసుకున్న నిర్ణయం ఈయన మిత్రుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చాలా ఇబ్బంది ఎందుకంటే అధికారంలో ఉన్నది ఆయన మరి బిడ్డు వేయాల్సిందే ఆయన ఒకవేళ వేస్తే ఇప్పుడు కేసీఆర్ గారు ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా మరి కొత్త ఆలోచన చేస్తాడేమో తెలియదు నాకు ఎందుకంటే కేసీఆర్ కనుక రేపు వాళ్ళు ఈ బిడ్డు వేస్తే ఇది పదిహేనవ తేదీ లోపల వేయాలండి ఇది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే ఒకేసారి దాన్ని ప్రైవేటైజ్ చేయకుండా చాలా తెలివిగా దశల వారీగా చేస్తారు అందులో ఒక దశ ఏంటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తోటి కలిసి పని చేయడానికి ఒక సంస్థ ముందుకు రావాలంట ప్రైవేట్ సంస్థ అమ్మేస్తామని చెప్పట్లేదు ఇప్పుడు కానీ అందరికీ తెలుసు దర్శనం తర్వాత జరిగేది ఏంటి అంటే మొత్తం అమ్మేస్తారని ఆ సంస్థగా అప్పచెప్పేస్తారు తర్వాత తర్వాత కానీ ముందు ఇదిషియల్గా వాళ్ళు చేయదలుచుకుంది ఏంటంటే మరొక సంస్థనితో కలిపి పనిచేయాలి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆ సంస్థ ఏది అనేది ఇప్పుడు క్వశ్చన్ కదా సరే టాటా వాళ్ళు కూడా వస్తారు ఇంకెవరో వస్తారని చెప్పి అనుకుంటున్నారు దానికోసం అని చెప్పి వీళ్ళు ఫిఫ్టీన్త్ లోపల మీరు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే మాకు ఆసక్తి ఉన్నది అని చెప్పి వాళ్ళు ప్రపోజల్ ప్రతిపాదన ఒకటి పెట్టాలి ఆ ప్రతిపాదన పెట్టడానికి మరి కేసీఆర్ గారు అధికారులను ఆదేశించారు ఈ జయేష్ రంజన్ కూడా ఐఏఎస్ అధికారి సీనియర్ అధికారి ఈయన అక్కడికి వెళ్తున్నాడు కూడా వార్తలు చూశాను నేను ఇది విశాఖపట్నం వెళ్ళి అక్కడ పరిశీలన చేస్తా బృందం వెళ్తా ఒక బృందం వెళుతుందని చెప్పి వార్తలు కూడా వచ్చినాయి చాలా సీరియస్గా ఉన్నట్టే లెక్క మరి అది కనుక చేస్తే మన జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా లాస్ ఆఫ్ ఫేస్ అంటారు అంతే కదా ఆయనకి మరి మొహం చూపించలేనటువంటి పరిస్థితి వస్తుంది రాష్ట్రంలో ఆయనకి నష్టం కలుగుతుంది మరి ఆయన నష్టం కలిగిన పర్వాలేదు కానీ ఈ విషయంలో మాత్రం నేను బీజేపీ మీద పంతం ప్లస్ ఇక్కడ జ చంద్రబాబు నాయుడు మీద కొంత ఈయనకి వ్యతిరేకత ఉంది కదా ప్రతి అవకాశం వచ్చినప్పుడల్లా చంద్రబాబు నాయుడిని ఏదో ఒకటి చేయాలనేటువంటి ప్రయత్నం ఒకటి ఉంది బీఆర్ఎస్కి అదిగాక ఈ మధ్యకాలంలో ఏమవుతుంది ఈ చంద్రబాబు నాయుడు టీడీపీ మళ్ళీ తెలంగాణలోకి వస్తామనేటువంటి సూచనలు ఇస్తున్న మెసేజెస్ ఇస్తున్నారు ఆ సిగ్నల్స్ ఇస్తున్నారు మొన్న జరిగింది మీటింగు ఖమ్మంలో జరిగింది మేము ఇక్కడ జరిగింది ఈ ఇప్పుడు మళ్ళీ ఏదో పెద్ద ఎత్తున ఇంకో మీటింగ్ పెట్టబోతున్నాం కూడా ఏదో చెప్తున్నారు కాసిన జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో అది మళ్ళీ కథలకు వచ్చి అనవసరంగా కొంత ఓట్లు చీల్చేటువంటి ప్రమాదం ఉంది తెలుగుదేశం తెలుగు తెలంగాణలో అది ఎవరికి ఉపయోగం ఎవరికి నష్టం అనేది మనం ఇప్పుడే చెప్పలేకపోయినా మొత్తానికి అది కేసీఆర్కి బీఆర్ఎస్కి అనుకూలం మాత్రం కాదు అని చెప్పచ్చు కదా ఆ నేపథ్యంలో ఇంకొక రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి అని చెప్పి బహుశా కేసీఆర్ అనుకుని ఉంటాడు అందులో భాగంగా ఇప్పుడు ఈ ప్లాన్ వేశాడు ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి కొనేటువంటి ప్రతిపాదన అయితే ఇక్కడ బీఆర్ఎస్ కూడా మరి మీరు ఇంతకుముందు అన్నట్టు అక్కడికి వెళ్తుంది కదా ఏపీకి అక్కడ అధ్యక్షుని పెట్టారు కదా తోట చంద్రశేఖర్ని ఆ పెట్టడంలో కూడా వీళ్ళు ఒక చిన్న ట్విస్ట్ చేశారండి అదేంటంటే బీఆర్ఎస్ అనే పార్టీ ఆంధ్రప్రదేశ్లో కాపుల నాయకత్వంలో ఉండేటువంటి పార్టీ కాపుల్ని మద్దతుగా తీసుకునేటువంటి పార్టీ అనేటువంటి ఒక ఇమేజ్ కల్పించారు మీరు చూ చూసుంటారు ఇప్పుడు తోటా చంద్రశేఖరు ఆయన స్వతహాగా కాపు సరే అందరు తెలుసు కదా ఆయన మొదటి నుంచి కూడా ఆ వర్గంతో కలిసి ఉన్నాడు అంటే ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు అప్పుడు చేరాడు అక్కడ పోటీ చేశాడు ఓడిపోయాడు బయటకు వచ్చాడు మళ్ళీ వైసీపీలోకి వెళ్ళాడు వైసీపీ నుంచి పోటీ చేసి మళ్ళీ ఓడిపోయాడు ఆ తర్వాత జనసేనలోకి వచ్చాడు జనసేనలో కూడా పోటీ చేసి ఓడిపోయాడు ఇప్పుడు మరి ఆయన బారాసా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా మరి గుర్తించి చంద్రశేఖర్ గారు ఎక్కడి నుంచో మరి తెలియదు మనకి ఏది మన కేసీఆర్ కే చంద్రశేఖర్ గారు గుర్తించి చంద్రశేఖర్ని పెట్టారు ఆయన చేరిన తర్వాత జరిగిన డెవలప్మెంట్స్ కూడా గమనించండి వీళ్ళు చేరిన తర్వాత ప్రెసెంట్గా ఈయన్ని ప్రకటించిన తర్వాత ఏపీ శాఖకి ఈయన ఈయన ఆధ్వర్యంలో మరి కొంతమంది కాపు నాయకులు వెళ్ళి ఎవరిని కలిశారు శాంతికుమారి గారిని తెలంగాణ చీఫ్ సెక్రటరీ ఆవిడ కాపు కులానికి చెందిందని మనకు తెలియదు యాక్చువల్గా ఆవిడ వరకు కూడా వీళ్ళందరూ వెళ్ళి చేరి ఒక కాపు కుల ఈ పదవి ఇచ్చారు అని అభినందించారట కేసీఆర్ని అప్పుడు తెలిసిందే ఓహో ఆవిడ కులమేదా అని లేకపోతే బహుశా సాధారణ ప్రజలకి మనకి ఎవరికీ తెలియదు సో ఆ రకంగా అది దాంతోపాటు చాలామంది కాపు నాయకులు చేరబోతున్నారని తర్వాత కాపునాడు లాంటి సంఘాలు ఏవో కొన్ని కూడా మద్దతు ప్రకటించినాయి వీళ్ళకి అంటే ఇక్కడ ఏంటి విషయం ఏంటంటే కాపు ఓట్లను ఆకర్షించడానికి ఏపీ బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది అనేది మాత్రం అర్థమైంది మనకి అంతవరకు ఇప్పుడు వీళ్ళ ఐడియా ఏంటి అంటే ఇక్కడ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి బిడ్డు వేయడం అనేది నేను ఇంతకుముందు చెప్పినట్టు అది నేషనల్ లెవెల్లో వేసినటువంటి ఒక పాచిక దాంతోపాటుగా స్టేట్లో ఏమవుతుందంటే స్టేట్లో వీళ్ళు ఇట్లా చేయడం ద్వారా అపోజిషన్ రోల్ని కొంతవరకు ఆక్రమిస్తున్నట్టు కదా అపోజిషన్ చేయాలి ఆ పని అంటే వాళ్ళు బిడ్లు వేయలేరు అనుకోండి బిడ్లు వేయాలని చెప్పి కనీసం అడగాలి అది కూడా అడగలేదు అసలు మీరు జగన్మోహన్ రెడ్డి నువ్వు వెళ్ళి కొను అని చెప్పి తెలుగుదేశం పార్టీ కూడా గట్టిగా అడిగిన దాఖలా లేదు కాబట్టి ఇక్కడ అట్లా కనుక చేస్తే వీళ్ళు ఒక ప్రతిపక్ష రోల్ని ప్లే చేయడానికి అవకాశం ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష రోల్ని ప్లే చేయడం అంటే ఏంటి వాళ్ళేం గెలుస్తారని కాదు కదా భారాసా ఏపీ లక్షణలో గెలుస్తుందని ఎవరు అనుకోవట్లేదు కదా కానీ ఏంటి అక్కడ ఉన్న చిన్న ట్రిక్ ఏంటంటే ఇన్కంబెన్సీ ఓటు ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఆ ఓటుని చేర్చడానికి పనికి వస్తుంది ఇది అంటే కాపుల ఓట్లు ఇవాళ కాపులు చాలా తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పట్ల అనేక కారణాలు ఉన్నాయి దానికి దానికి తోడు జనసేన అనేటువంటి పార్టీ మన వైసీపీకి వ్యతిరేకంగా పనిచేస్తుంది జనసేన అనేటువంటి పార్టీకి కొంచెం ఎక్కువ మంది కాపు వర్గ మద్దతు ఎక్కువ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని అందరికి తెలుసు దాంతోపాటు ఇక మిగిలిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళంతా కూడా టీడీపీకి వెళ్తారు ఎవరైతే అసంతృప్తితో ఉన్నారో కాపు వర్గీయులు వాళ్ళని చీల్చి మీరు బీఆర్ఎస్ వైపు కనుక ఆకర్షిస్తే ఎవరికి లాభం ఎవరికి నష్టం అంటే మీరు చెప్తున్నట్టుగా ఒకటి ఫస్ట్ టార్గెట్ మోడీ కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ టార్గెట్ నెక్స్ట్ టార్గెట్ అక్కడ ఉన్న ప్రతిపక్షం రెండో టార్గెట్ ఈ టార్గెట్లో దాంతోపాటు బహుశా జగన్మోహన్ రెడ్డి గారికి లాభం చేకూర్చడం అని నా అనుమానం అనుమానం పాటు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఈ సింగరేణికి సంబంధించి కూడా మీరు బిడ్ వేసుకోమని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తే దాన్ని వీళ్ళు మేమేం చేసుకుంటాం సింగరేణి వాళ్ళు ఎందుకు వేసుకుంటారు అదే ప్ర ప్రపోజల్ ఇక్కడ వ్యతిరేకించిన బీఆర్ఎస్ అక్కడికి వెళ్ళి దాన్ని బిడ్లో పాల్గొనడానికి ఎగ్జాక్ట్ దీన్ని చూడాలంటే కరెక్టే చెప్పారు అంతకుముందేమో పట్టించుకోలేదు దాన్ని ఇప్పుడు సడన్గా ఒక ఐడియా వచ్చి ఇంకొకటండి నాకు అర్థం కాలేదు తెలంగాణలో కూడా ఆంధ్రాలో లాగానే ఇంతవరకు టైంకి జీతాలు ఇవ్వడం లేదని చెప్తున్నారు ప్రతి నెల డబ్బులు లేవని చెప్తున్నారు చాలా పనులకి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కొనడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అసలు అనేది ఒక ఇష్యూ ఇది ఓన్లీ పొలిటికల్ మూవీ అయినా నిజంగా వీళ్ళు చూపించాలి కదా డబ్బులన్నీ అంత ఈజీ కాదు కదా అదేమి కొంటాం అది వేల కోట్లు ఉంటుంది అందులో పెట్టుబడులు పెట్టడానికి కొన్ని ఖర్చులు అవన్నీ పెట్టుకోవాలి కదా వీళ్ళు కాబట్టి అవి ఎక్కడి నుంచి తీసుకొస్తాడో తెలియదు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన జనానికి నేరుగా బెనిఫిట్లు వచ్చేటువంటి పథకాలకు డబ్బులు ఖర్చు పెడతాడు కానీ ఎందుకంటే రైతు బంధు కూడా పూర్తిగా రాలేదు చాలా గొడవలు నడుస్తున్నాయి కదా అవన్నీ ఎందుకంటే డబ్బులు లేక ఆయన ఎన్నికలకి వెళ్ళే ముందు జనానికి డబ్బులు ఇవ్వడానికి ప్రయారిటీ ఇస్తాడు కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కొనడానికి ప్రయారిటీ ఇస్తాడండి మామూలుగా అయితే ఇవ్వడు కదా కానీ ఇది పొలిటికల్ మూవ్గానే చూడాలి ఇది చివరికి ఏమవుతుంది అనేది నాకు అనుమానం ఈయన నిజంగా అన్నీ దానికి కావాల్సినటువంటి సరుకు సామాగ్రి అంతా సమకూర్చగలడా అంత డబ్బులు ఉన్నాయా ప్రభుత్వం దగ్గర అనేది అనుమానం అయినా కూడా చేస్తున్నాడంటే ప్యూర్లీ పొలిటికల్ మూవ్ ఆ పొలిటికల్ మూవ్ కూడా ఇంతకుముందు మనం అనుకున్నట్టు ఒకటి మోడీని కార్నర్ చేయడానికి రెండవది ఏపీలో కొంత లబ్ధి పొందాలి అనేది ఒకటి దాంతోపాటుగా నాకున్న అనుమానం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి లాభం చేకూర్చడానికి ఎట్లా లాభం యాంటీ ఇన్కంబెన్సీ ఓటుని కొంచెం కట్ చేయొచ్చు కార్నర్స్ తగ్గించవచ్చు దాన్ని అంటే ఆ ఓట్లు కొన్ని కనుక వస్తే ఎన్నో కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో మూడు వేలు నాలుగు వేల ఓట్లు వచ్చినా కూడా ఇబ్బందే కదా ఇవాళ ఉన్న పరిస్థితుల్లో కట్ త్రోట్ కాంపిటీషన్లో ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి లాభం చేకూర్చాలనేటువంటి ప్రయత్నం కూడా ఉంది ఇందులో అని చెప్పి నాకు అనుమానం రమేష్ గారు మనం చూసుకున్నట్టయితే ఇది ఒక సిరీస్ చూసినట్టయితే గత పది పదిహేను రోజుల క్రితం కేటీఆర్ లేఖ రాయడం జరిగింది విశాఖ అవును చాలా యాక్టివ్ అయ్యారు కదా దానికి సిరీస్గా ఇప్పుడు ఈ బిడ్ వేయడం అంటే ఇది అటెన్షన్ క్రియేట్ చేయడానికి అంటారా ఇంకా ఇంకా ముందుకెళ్లే అవకాశం ఎంత ఉందంటారు అంటే వాళ్ళకి రాజకీయంగా వీలైనంత మేరకు చేస్తారండి కానీ డబ్బులకు వచ్చేసరికి ఎంతవరకు చేయగలరు అనేది నాకు అనుమానం రాజకీయంగా చేయడం లెటర్లు రాయడము ట్విట్టర్లో పెట్టడము స్టేట్మెంట్ ఇవ్వడము ఈజీ బట్ రేపు బిడ్డుకు వచ్చేసరికి మీరు యాక్చువల్గా మీరు చాలా చూపించాలి వాళ్ళకి అవన్నీ చూపించగలరా అంత ఉన్నదా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉండాలి దానికి తగిన వెనక మీరు చేయాల్సినవన్నీ చేయాలి అవన్నీ చేయగలరా అనేది నాకు అనుమానం అది యాక్చువల్గా కానీ ద వెరీ మూవ్ అసలు బిడ్డు వేస్తామని అనడము వెళ్ళి వేయడము అనేది దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ న్యాచురల్లీ పొలిటికల్ మాస్టర్ స్ట్రోక్ కేసీఆర్ మీరు చెప్తున్నట్టుగా జగన్కు లాభం చేకూరే విధంగా చేస్తున్నారు అనుకున్నప్పటికీ జగన్ దీన్ని ఎంతవరకు రిసీవ్ చేసుకునే అవకాశం ఉందంటారు ఎందుకంటే ప్రభుత్వం చేయలేని పని పక్క రాష్ట్రం నుంచి వచ్చిన ఒక గవర్నమెంట్ నుంచి వచ్చిన బీఆర్ఎస్ వచ్చి కొంత నెగిటివ్ వచ్చే అవకాశం చాలా విషయాల్లో జగన్ ఆయన ఇప్పుడు కేసీఆర్ని ఎదిరించేటువంటి సాహసం జగన్మోహన్ రెడ్డి చేస్తాడని అనుకోను మామూలుగా అది స్టేట్మెంట్ ఇవ్వాలి కదా ఏ ఎట్లా మీరు బిడ్ చేస్తారు అసలు మీరు ఇంతవరకు జీతాలు కూడా ఇవ్వట్లేదు అని అనగలడా జగన్ జగన్మోహన్ రెడ్డి అనలేడు ఆ మాట అనలేడు కేసీఆర్ని అనలేడు కేసీఆర్తో ఆయనకు సన్నిహిత సంబంధాలు నడుస్తున్నాయి ఇప్పటికీ ఆ మాట అనలేడు కాకపోతే నేను ఇంతకుముందు అన్నట్టు ఒకటే అవకాశం ఏంటంటే మేము కూడా వేస్తాం అనే ధైర్యం ఏమైనా చేస్తాడా అనేది చూడాలి కానీ ఆ రకమైనటువంటి మూవ్ ఇంతవరకు జరగలేదండి ఏపీ గవర్నమెంట్ అసలు ఆలోచన కూడా చేయాలి వాళ్ళు నెక్స్ట్ స్టెప్ ఈ వీటి మీద ఏమన్నా ప్రతిపక్షాలు అక్కడ ప్రజలు ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఇది కేసీఆర్ అట్లా వేయడం అనేది మోడీని కారణ చేయడానికి చేస్తున్నాడు ఈ పని అని అందరికి నేను అర్థం తెలుసు అక్కడ ప్రతిపక్షాలు కూడా ఒక బోన్ లో నిలబడ్డ కాదంటారా అంటే ప్రతిపక్షాలు ఏ ఉంటాయి ప్రతిపక్షాలకి అంటే ప్రతిపక్షాలు ప్రభుత్వం లేవు కదా వాళ్ళు వేయలేరు కదా బిడ్లు కాబట్టి వాళ్ళు ఏమో ఏమంటారు మంచిదే వేస్తే కేసీఆర్ వేసి తీసుకోమనండి అంటారు అంతే కదా ఎక్కడైనా ప్రతిపక్షాల చేతుల్లో లేదు కదా వాళ్ళు దేకన ఓన్లీ ఇష్యూ స్టేట్మెంట్స్ అంతే అంతకుమించి వాళ్ళు ఏం చేయలేరు ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇబ్బంది అది ఎందుకంటే వీళ్ళు ప్రభుత్వంలో ఉండి బిడ్డేస్తున్నారు కాబట్టి మీరు ప్రభుత్వంలో ఉన్నారు బిడ్డ వేయండి అంటారు అంతే కదా చివరిగా అంటే ప్రజల నుంచి ఏ విధంగా స్పందన వచ్చే అవకాశం ఉందంటారు ఈ అంశం నేను అనుకుంటాను దీన్ని పొలిటికల్ మూవ్ అని అందరూ అర్థం చేసుకుంటారు తెలంగాణ ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు ఏ విధంగా తెలంగాణలో బహుశా చాలా మంది ఏమనుకుంటారంటే ముందు ఇక్కడ ఉన్న విషయాలు చూడాయా నువ్వు నువ్వు విశాఖపట్నం వెళ్ళి స్టీల్ ప్లాంట్ కొనడం సంగతి తర్వాత అని బహుశా అనుకుంటారు ఆంధ్రాలో దీన్ని ఖచ్చితంగా పొలిటికల్ మూవ్గా చూస్తారు దీనివల్ల వెంటనే ఇది అయిపోతుంది ఈయన కొనేస్తాడు ఈయన నడుపుతాడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అని చెప్పి ఎక్కువ మంది అనుకోరు నాకు తెలిసి